హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిపికెట్ 2022 అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, సో మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది ఎలా తెలుసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకు ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ ఓపెన్ చేయగానే మన యొక్క మొబైల్ స్క్రీన్ కానీ సిస్టమ్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ జస్ట్ ఇక్కడ మనం అలాట్మెంట్ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసి అయితే మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని అయితే వెరిఫై చేసుకోవచ్చు. వన్స్ మనం అలాట్మెంట్ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంది. ఫస్ట్ వచ్చేసి మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ పై అయితే క్లిక్ చేయమని చెప్తుంది. అండ్ మన యొక్క పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సీట్ అలాట్మెంట్ అయినట్లయితే సీట్ అలాట్మెంట్ యొక్క డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఇన్ కేస్ మీకు అలాట్ కానట్లయితే నాట్ అలాటెడ్ అని అవుతుంటుంది. నాట్ అలాటెడ్ ఉన్న క్యాండిడేట్స్ సో బాధపడాల్సిన అవసరం లేదు, మీరు నెక్స్ట్ పేజ్లో అయితే ట్రై చేయొచ్చు. లేదా మీరు వెబ్ ఆప్షన్స్లో తక్కువ కాలేజ్ ఇచ్చినట్లయితే సో ఆ విధంగా నాట్ అలాటెడ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే వెరిఫై చేసుకోవాలి, ఎవరైతే అలాటెడ్ క్యాండిడేట్స్ ఉంటారో, లైక్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, కేటగిరీ కానీ, అండ్ డేట్ ఆఫ్ బర్త్ విషయంలో మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు సిపికెట్ కన్వీనర్ వాళ్ళకైతే రిక్వెస్ట్ పెట్టుకొని కరెక్షన్స్ అయితే చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ పేరెంటల్ ఇన్కమ్లో లోయర్ ఉందా హైయర్ ఉందా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ హైయర్ ఉన్నట్లయితే మీరు ఇన్కమ్కి ఎలిజిబుల్ ఉన్నట్లయితే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ లోయర్కి కన్వర్ట్ కావడం జరుగుతుంది. నేను ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, అండ్ నెక్స్ట్ కూడా నేను డీటెయిల్ వీడియో అయితే చేస్తాను, ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీకు ఏ కాలేజ్లో వచ్చిందని అయితే చూడొచ్చు. ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో వచ్చింది. అండ్ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఎంఎస్సీ ఫిజిక్స్ నానో సైన్స్ అని. అండ్ ఇక్కడ పేమెంట్ టైప్ వచ్చేసి రెగ్యులర్ అయితే ఉంది, సో మీకు రెగ్యులర్లో వచ్చిందా సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చిందా పేమెంట్ టైప్ వచ్చిందా అనేది కూడా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం కేర్ఫుల్గా రీడ్ చేయాలి. వన్స్ మనం స్క్రోల్ చేయగానే ఇక్కడ మనం టోటల్ పేమెంట్ ఎంత పే చేయాలని ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. కోర్స్ ఫీ వచ్చేసి ఇక్కడ మనకు 21,190 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఇన్కమ్ కనుక మీకు హయ్యర్ అని వచ్చినట్లయితే ఇక్కడ టోటల్ 21,190 అండ్ అదేవిధంగా 800 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరికైతే ఇన్కమ్ అనేది లోయర్ అని ఉంటుందో వారు జస్ట్ 800 పే చేస్తే సరిపోతుంది. నేను అందుకే ప్రీవియస్లో చెప్పాను ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అని. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది అయితే మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనట్లయితే టోటల్ అమౌంట్ అనేది మీకు పింక్ కలర్లో ఉంటుంది. పింక్ కలర్లో ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అమౌంట్ ఏ విధంగా పే చేయాలి అండ్ పే చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్కమ్ హయ్యర్ ఉంటే లోయర్కి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. జస్ట్ ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ప్రజెంట్ అయితే మీకు సీట్ అలాట్ అయిందా కాలేదా అనేది వెరిఫై చేసుకోండి. అండ్ సేమ్ టైం మీకు ఎక్కడ సీట్ అలాట్ అయిందా అనేది మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు ఇన్కమ్ హయ్యర్ ఉంటే మీ అమౌంట్ ఎంత ఉంది, ఇన్కమ్ లోయర్ ఉంటే మీ అమౌంట్ ఎంత ఉంది అనేది కూడా మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దాన్ని బట్టి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.